హైడ్రా పనితీరుపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. చెరువుల పరిరక్షణకై హైడ్రా ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చెరువుల సంరక్షణకు నాలాల ఆక్రమణలు కూడా తొలగించి చెరువులను అభివృద్ధి చేయాలి. కూకట్పల్లిలో ఓ చెరువులో ఉన్న శ్మశాన వాటికకు 40 సంవత్సరాలుగా ఉన్న ఆలయానికి నోటీసులు ఇవ్వటం శోచనీయమని అన్నారు. చెరువుల ఆక్రమణలు తెలియక అన్ని అనుమతులు ఉన్నాయని ఇండ్లను కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం ఏ పరిష్కారం చూపిస్తుంది? కూకట్పల్లి మైసమ్మ చెరువులో ఉన్న రాజీవ్గాంధీ నగర్లో పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. అక్కడ హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? చెరువుల ఆక్రమణ తెలియక కొనుగోలు చేసిన పేద మధ్యతరగతి వారికి ఈ ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తారు? చెరువుల పరిరక్షణకు ఓ నోడల్ ఆఫీసరు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కొనుక్కుంటారు, మరి మీరు వచ్చేసి అది చెరువులా ఉందని చెప్పి ఇమీడియట్గా డిమాలిషన్ చేస్తారు, డిమాలిషన్ చేశారు. మరి ఇప్పుడు ఆ కొనుక్కున్నటువంటి వారి పరిస్థితి అమ్మినతో డబ్బులు ఇప్పిస్తారా? మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ, హెచ్ఎండిఏ కమిషన్ కానీ, అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారా? దాని బదులు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ, అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో, టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ, హెచ్ఎండి అధికారులు కానీ, వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకుంటారు? అంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చూస్తే ఈరోజు కొంతమంది నిరుపేదలు కొనుక్కున్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్నారు, కొంతమంది బిజినెస్లు కొనుక్కున్నారు, కొంతమంది ఏదైనా షాప్ పెట్టుకుని కొనుక్కున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు ఏ రకంగా రిక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు లేకపోతే వాళ్ళు నష్టపోవాలా? మీరు నిజంగా మీరు అక్కడ ఉన్నటువంటిది చూడకుండా కొన్నాననడానికి కారణం ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి పర్మిషనే ఈ రోజున వాళ్ళు లోన్ తీసుకోవడం కానీ వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. ఇప్పటికే కొన్ని బిల్డింగ్లలో లోన్ తీసేసుకొని వాళ్ళ నెలలు కూడా వాళ్ళ పేమెంట్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక స్టెప్పు మంచి స్టెప్ వేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను మనం బాగా తెలుపుకోవాలంటే ఒక్కొక్క చెరుట్టు ఒక్కొక్క కాన్సెన్స్లో ఉన్న చెరుల మీద ఒక విశ్లేషణ, ఒక ఆఫీసర్ని, ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక కాన్సెన్స్కి ఉన్నటువంటి మనకున్న 24-30 కాన్సెన్స్ ఉన్నాయి. ఆ 24-30 కాన్సెన్స్లలో ఒక కాన్సెన్స్ ఒక నోడల్ ఆఫీసర్ని వేసి ప్రత్యేకంగా చెరుల మీదనే దాన్ని ఏం చేస్తే బాగుంటుందని పెట్టి, ఇది ఒక హైదరాబాద్ ఎమ్మెల్యేలను కూడా, హైదరాబాద్కు సంబంధించిన ఎంపీలను కానీ, హైదరాబాద్ ప్రజాప్రతినిధులను కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రకంగా చేయబోతున్నామని చెప్తే ఇది బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలల్లో భయబాధనలు కొంతమంది భయపడతా ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించాలంటే కొంతమంది హర్షిస్తారు, కొంతమంది బాధపడతారు. నష్టపోయినాడు బాధపడతాడు, నష్టపోయినాడు హర్షిస్తారు. నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమమే. నా ఉద్దేశంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ రోజున గుర్రం డెక్క విపరీతం పెరిగి దోమ, హైదరాబాద్ నగరంలో దోమలు విపరీతమైనటువంటి దోమ వస్తూ ఉంది. ఆ గుర్రం డెక్క ఎందుకు వస్తుందంటే ఆ చెర్లలో పోయి డ్రైనేజ్ కలవడం వల్ల గుర్రం డెక్క ఏర్పడుతూ ఉంది. ఆ గుర్రం డెక్క పోవాలంటే మన డ్రైనేజ్ వ్యవస్థను చెర్ల కలవకుండా చేసేటువంటి కార్యక్రమం కూడా ఒకటి చేయవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే గుర్రం డెక్కనికంటే మనం దాన్ని చేయగలిగినట్టుంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. మా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి చెర్లన్నింటికి ఎస్టీపీ పెట్టడం కార్యక్రమం చేసాం. ఇప్పటికే మా కుకట్పల్లి కాన్షియస్లో ఎస్టీపీలు కనీసం ఒక 10 చెర్లు, 9 చెర్లకు ఎస్టీపీలు కంప్లీట్ అయినాయి. ఇంకొక 10% ఉన్నాయి. ఆ ఎస్టీపీలు ఎందుకు పెట్టామంటే చెర్లలో నీళ్ళు పోకుండా ఉన్నటువంటి డ్రైనేజ్ని ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళీ చెర్ల వదిలి దాని ఫిల్టర్ ద్వారా చేసినట్టుగా గొలుసెట్లు ఏ రకంగా చేశాము. ఈరోజు ఆ కుకట్పల్లి కాన్షియస్లో ఎస్టీపీలు కూడా అన్ని బ్రహ్మాండంగా చేశాం. కొన్ని ఎస్టీపీలు అయితే చెర్లనే మరి కట్టాము మనం. మరి దాని ఆలోచన ఏంటి? ఇవన్నీ కూడా న్యాయపరంగా ఉన్నటువంటి ఆలోచనతో నాయనిపులతో చర్చించి చిరుటూరు చెరువు హైదరాబాద్ నగర ప్రజలను మంచి ఉద్దేశం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను. మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. కానీ ఇవన్నీ ఆలోచన చేయండి. ఇవాళ మా దగ్గర బోయిన చెరువు ఉంది, బోయినపల్లిలో. అక్కడ సుమారుగా 40 సంవత్సరాల కిందనే కట్టుకున్నారు. అక్కడ 40 సంవత్సరాల ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు. అక్కడ కట్టుకున్నారు, వాళ్ళకి అన్ని ట్యాక్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఇవాళ మీరు నోటీసులు ఇచ్చారు, మరి అలా పరిస్థితి కట్టుకున్నారు. అక్కడ 40 సంవత్సరాల ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు. కట్టుకున్నారు, వాళ్ళకి అన్ని ట్యాక్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఇవాళ మీరు నోటీసులు ఇచ్చారు, మరి అలా పరిస్థితి ఏంటి? మరి 40 ఏళ్ళ కింద కట్టుకున్నటువంటి ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీసు వేయడం వల్ల దానికి ఏం చేశారు? మీరు ఒక గుడి కూడా ఇచ్చారు. మీరు గుడి కూడా మీరు ఇలా మన నోటీస్ ఇచ్చారు. గ్రేవ్ యార్డ్కి ఏదీ అవకాశం లేవు, గ్రేవ్ యార్డ్ పెట్టుకునే అవకాశం ఉంది. కానీ గ్రేవ్ యార్డ్ కూడా మీరు నోటీసులు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఒక టెంపుల్కి ఇచ్చారు నోటీస్. అంటే టెంపుల్లకు ఇయ్యొచ్చా? ఎంపటేలు అందులో ఉన్నటువంటి 40 ఏళ్ళ కింద ఉన్నటువంటి టెంపుల్ ఇది. ఆ టెంపుల్కి ఇచ్చారు. మీరు మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టారు, జిహెచ్ఎస్ బిల్డింగ్ కట్టారు, మరి దాని పరిస్థితి? గ్రేవ్ యార్డ్ ఉంటుంది చెర్లలో, చాలా మంది పాపం పెద్దలు ఉన్నప్పుడు చాలా మంది చెర్ల పక్కకి గ్రేవ్ యార్డ్ పెట్టారు, వాళ్ళు కట్టారు, దాని కూడా నోటీస్ ఇచ్చారు. మరి ఇవన్నీ తీస్తే ప్రజలలో ఏ రకంగా బాధపడతారో ఆలోచన చేసుకోమని చెప్పి నేను హైడ్రా కమిషనర్ గారికి,
అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా దీన్ని చేసే పనుల ద్వారా నేను పూర్తిగా శాసనసభ్యులుగా నేను మద్దతు ప్రకటిస్తా ఉన్నా. మీరు చేసే పనులలో ఎంబడిన దాన్ని ఏ రకమైన బీద ప్రజలకు అన్యాయం జరగకుండా, అదేవిధంగా ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ భూమిని ఎంబడే దాన్ని టేకాప్ చేసి డబుల్ డెవలప్ చేసే విధంగా, అదేవిధంగా ఉన్నటువంటి పట్టదారులకు టీడీఆర్ చేసి పట్టదారులను కూడా తొలగించే విధంగా ఉంటే చర్యలు ఇంకా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయాలకు అనుకూలంగా చేయండి, రాజకీయాల కక్షపూర్వకంగా చేయొద్దని చెప్పి విజ్ఞప్తిస్తా ఉన్నా. ఒక్కొక్క పార్టీ చూస్తే, ఇలా బీజేపీ పార్టీ చూస్తే, మేము రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఎంపీ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈ రకమైనటువంటి కక్ష సాధింపు పోకుండా మీ వ్యక్తిగత కక్షలతోని ఒక పార్టీని టార్గెట్ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చేసే పనికి ఒక శాసనసభని మద్దతు ప్రకటిస్తాం తప్ప బీద ప్రజల దగ్గర కావద్దు. అదేవిధంగా ఇలా 40,000 మంది డబుల్ బెడ్రూమ్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 100,000 ఇల్లు పెట్టాం, 61,000 మంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం, ఇంకా 40,000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ చెల్లలకు ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళ కానీ నాలలా ఉన్నటువంటి ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళ అందరూ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అలా కట్టేయడం ఇప్పటికీ ఉన్నాయి. గవర్నమెంట్ 40,000 మంది ఉన్నారు కాబట్టి 10,000-12,000 మంది మూసినది మీద కానీ ఇక్కడ కానీ ఇక్కడ నాలుగు మీద కొంతమంది ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా తొలగించి వాళ్ళు ఎంబడే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అది ఇమీడియట్గా నాలుగు కూడా టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, ఆ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఆ రకంగా ఇచ్చినట్టుంటే నాలుగు ఫస్ట్ నాలుగు చెర్లు చేయాలి. నాలుగు చేయకుండా చెర్లు చేస్తే కూడా పెద్ద ఉపయోగపడదు. నాలుగు కూడా మీరు టేకప్ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.